हेलो एव्रीवन वेलकम टू आरके ट्यूटोरियल फ्रेंड्स तेलंगाना राष्ट्रंलो उन्नटुवंटी मुख्यमैन विद्या उद्योग समाचारम अयिते मनमु इप्पुडु चूद्दामु सो मुंदुगा ग्रूप 2 అండ్ 3 రెండు కూడా ఒకేసారి అంటే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్న టిఎస్పిఎస్సి సో ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చండి సో ఆల్మోస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 క్యాడర్లు అనేవి చాలా మంచి క్యాడర్లుగా చెప్పుకోవచ్చు సో మరి రెండిటికి కలిపి ఒకేసారి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది టిఎస్పిఎస్సి ఒకదాని తర్వాత మరొకటి ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది అయితే ఏ పోస్టులను ఏ నోటిఫికేషన్లో కలిపి ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే సెగ్రిగేషన్ పోస్టులను సెగ్రిగేషన్ ఏవి గ్రూప్ 2కి వెళ్ళాలి ఏవి గ్రూప్ 3 లెవెల్లోకి వెళ్ళాలనేది సెగ్రిగేషన్ చేసిన తర్వాత మరి నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది యా సో ఇక్కడ మరి గ్రూప్ 2 లో 582 పోస్టులు గ్రూప్ 3 లో 1373 పోస్టులు మాత్రమే ఉన్నాయి మరి రెండింటిని కలిపి మనకి ఇక్కడ యా రెండింటిని కలిపి విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడం కంటే ఈ రెండు గ్రూపుల్లోనూ పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం అనేది చాలా మంచి పరిణామంగా ఇక్కడైతే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు గ్రూప్ 2 లో 582 గ్రూప్ 3 లో 1373 గ్రూప్ 4 లో 9000 పోస్టులు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ కోర్టు ఉద్యోగాలు మొత్తం 1406 ఉద్యోగాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి రెగ్యులర్ కోర్టుగా 38 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలండి సో మరి అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది అండ్ విద్యుత్ శాఖలో కూడా కొలువులండి 1200 ఆల్రెడీ నోటిఫికేషన్స్ కూడా రావడం అయితే జరిగింది ఏంటి మరి ఇక్కడ జేఎల్ఎం జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు అంతేకాకుండా జూనియర్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటూ ఉద్యోగాలు అయితే విడుదల చేశారండి ఎవరైనా అర్హత ఉన్నవారు అప్లై అయితే చేయండి మరి కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ జీవో వెలువడిందండి మొత్తము 682 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అతి త్వరలోనే దీనికి సారీ జీవో విడుదల చేశారు అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి అంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ 3 నుంచి 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఓయుజేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజ్ ఆదివారము ఒక ప్రకటనలో సో మరి మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పెంచే ఆలోచనలో ఉంది అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉంది మరి ఎప్పుడు దానిపైన నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా తెలియదు ఎందుకంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి నిరుద్యోగులు అయితే కొంతమంది ఆశతో ఉన్నారు ఎప్పుడు మరి పెంచుదా అని చెప్పారు కదా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదేంటి అని చెప్పేసి చేస్తున్నారు మరి చూద్దాము సో ఎప్పుడు దీనిపైన నిర్ణయం తీసుకుంటారనేది మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది నెక్స్ట్ గ్రూప్ 1కు 1,11,75,000 దరఖాస్తులు ఇప్పటి వరకు అందినట్లుగా మరి అఫీషియల్గా తెలియచేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి బాయ్